హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సోయా మీల్ మేకర్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పెరుగు వేసుకోండి 2 స్పూన్స్. బాగా స్మూత్గా తిప్పుకోండి మజ్జ కవ్వంతో. ఇలా తిప్పుకుంటే స్మూత్గా అయిపోయింది పెరుగు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపేరింగ్. గరం మసాలా 1 స్పూన్, పసుపు 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, సాల్ట్ తగినంత, అల్లం పేస్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్. ఇవన్నీ బాగా తిప్పుకోవాలి. మనం ఫస్ట్ వచ్చేసి మీల్ మేకర్ని బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉడికితేనే బాగుంటాయి మీల్ మేకర్స్ వచ్చేసి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. మనం ఉడికించుకుని వచ్చేసి ఈ పెరుగులో వేసుకోవటమే. నేను వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాను మీల్ మేకర్స్, చిన్న సైజు తీసుకున్నాను నేను. వీటిలో పెద్ద సైజు కూడా ఉంటాయి, నేను వచ్చేసి చిన్న సైజు. ఇప్పుడు వచ్చేసి 1 స్పూన్ మసాలా వేసాను, కారం మసాలా వేసి బాగా కలుపుకున్నాను మసాలా. ఇది ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఉప్పు గరం మసాలా అల్లం పేస్ట్ వేసుకొని బాగా మరగనియాలి. మరగనిచ్చినాక మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి అన్నాన్ని పొడి పొడిలాడుతూ. కొంచెం ఒక 70% ఉడికితే సరిపోద్ది. ఉడికినాక రైస్ అంతా వాటర్లో నుంచి తీసేస్తున్నాను, ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను రైస్ని వచ్చేసి. ఫస్ట్ మీరు మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో కొంచెం కలర్ వేసి ఆ వేడి నీళ్ళల్లోనే గ్లాస్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ మసాలాని గిన్నెలో వేసేసుకుంటున్నాం బిర్యానీ గిన్నెలోకి. ఇప్పుడు వచ్చేసి మనం పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. నేను 1/4 వేస్తున్నాను పచ్చిమిర్చి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది. టమాటా 1 టమాటా వేసాను. ఇవి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మసాలా అంతా మీల్ మేకర్ పట్టిద్ది. ఇవి ఎలా ఉడకనివ్వండి, ఆల్రెడీ ఉడకబెట్టిన మీల్ మేకరే కాబట్టి త్వరగా ఉడికిపోతే. ఇవి చూడండి బాగా కలుపుకుంటూ ఉండే ఉడుకుతాయి. ఇవి మీల్ మేకర్ వచ్చేసి ఉడికిపోయినాయి. ఇంకా మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసేస్తున్నాను. లేయర్ లేయర్గా వేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ తెలుసు కదా, ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోండి. మనం ముందుగా కలుపుకున్న కలర్ వేసుకోండి గ్లాస్లో. ఆనియన్స్ వేసుకొని అదొక కలర్ నీళ్ళు ఇప్పుడు రైస్ మీద పోసుకుంటే సరిపోయింది. మళ్ళీ ఇంకా మిగిలిన రైస్ మొత్తం వేసేసుకొని మళ్ళీ ఆనియన్స్ వేసుకోవటమే. మళ్ళీ మిగిలిన అన్నం మొత్తం వేసేసుకోండి. మనం కలర్ నీళ్ళు మిగిలినవి మళ్ళీ పైన పోసుకున్నాను. ఇంకా మొత్తం ఆనియన్స్ ఉన్నాయి మొత్తం వేసేసుకోండి. ఇంకా నెయ్యి 1 స్పూన్ వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఆవిరంతా పోకుండా బాగా ఉడకనివ్వాలి ఒక 5 మినిట్స్. ఇలానే ఉడికినాక పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఒకసారి గంటతో ఇలా వాటర్ అంతా కిందకు కూడా వెళ్ళేటట్టు ఇట్లా కొంచెం చేశారంటే సరిపోయింది, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. వీడియోని చూడండి ఫుల్గా, మీకు నచ్చితే లైక్ చేయండి. సింపుల్గా రెడీ అయిపోయింది మీల్ మేకర్ బిర్యానీ. ఇలా ఆనియన్స్ రైతాతో సర్వ్ చేసుకొని తినండి టేస్టీగా.
మీరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం మసాలా కూడా ఎక్కువ ఏమీ వేయకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్.